పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే డికే అరుణ డిమాండ్ చేశారు. తరూర్ కేటిదొడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం రైతులను పరామర్శించారు. అకాల వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం తక్షణమే ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమిరెడ్డి రవికుమార్, శెట్టి విష్ణు, శేషాద్రి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం వెంబడే స్పందించి ఎక్కడెక్కడ పత్తి ఈ నష్టం జరిగింది ఆ ప్రాంతాలన్నంతా కూడా మరి కమిటీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కమిటీలను నియమించి ఆ పంటలకు జరిగినటువంటి నష్టాన్ని అంచనాలు వేయించి ఆ అంచనాలను నష్టం జరిగినటువంటి అంచనాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ అంచనాలను తెప్పించుకొని ఆయా రైతులకు ఏ మేరకు నష్టం జరిగిందో ఆ పెట్టుబడైనా కనీసం వాళ్లకు ఇచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ఎంబడే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళు పెట్టిన పెట్టుబడైనా ఆ రైతులకు ఇచ్చే విధంగా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఎంబడే మరి అంచనాలను ఏ విధంగా ఎంత నష్టం ఒక్కొక్క ఎకరాకు ఎంత నష్టపోయిండ్రు ఎంత నష్టపడేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ వర్షాలు 2-3 రోజులు కనుక పడితే మొత్తం ఏ ఒక్క మిగిలిన 20% 30% కూడా చేతికొచ్చేటటువంటి పరిస్థితులు ఏం చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం వెంబడే ఒక 2 రోజుల తర్వాత మొత్తం ఈ పత్తి చర్యలను అన్నింటి కూడా విజిట్ చేసి ఆ యొక్క నష్టం అంచనాలను మరి ప్రభుత్వం తెప్పించుకొని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం వెంబడే ఆ రిపోర్టును కూడా మరి తెలియజేసి ఏ ప్రాంతంలో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఆ రైతులకు మేము అండగా ఉన్నామనేటటువంటి మాటను ప్రభుత్వం ఎంబడే చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రైతుల పక్షాన తప్పకుండా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పత్తి పంటలకు ఎక్కడెక్కడ ఈ పత్తి పంట వేసినటువంటి రైతులు గాని ఇతర పంటలు గాని ఎక్కడ నష్టపోయి ఏ పంటలకు నష్టం జరిగినా ఈరోజు వరి కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. వరి పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి